వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వెంకటగిరి నియోజకవర్గంలో నిమ్మ మామిడి తోటలు వర్షం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలాయపల్లి మండలంలో కైవల్య నది జలకళ సంతరించుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో పాపానాయుడుపేట గుడిమల్లం ప్రధాన రహదారిపై శీతకాలువ వాగు కాజ్వే పైనుంచి ప్రవహిస్తోంది. అధికారులు ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిన వర్షం పడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి మొదలైన వర్షాలు ఇవాళ ఉదయం కూడా కొనసాగుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తినష్టం లేకుండా ఉండేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి గమనించవచ్చు, తిరుపతి నగరంలోని వెస్ట్ అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఇది వెస్ట్ చర్చ్ దగ్గర చూసి గమనిస్తే తెలుస్తుంది, రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయమైపోయాయి. ప్రధానంగా తిరుమల గిరుల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తిరుపతి ప్రాంతంలోని చాలా కాలనీలు వరద నీటి ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అందుకు తగిన రీతిలో విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కపిల తీర్థంలోని మాల్వాడి గుండం నుంచి భారీగా వరద నీరు వస్తుంది. భారీగా వరద నీరు వస్తుండడంతో తిరుపతి నగరంలోని గొల్లవానిగుంట, పూలవానిగుంట, సంజయ్ నగర్ కాలనీ, అదేవిధంగా సుబ్బారెడ్డి నగర్, మరోవైపు ఆటో నగర్ ప్రాంతాల్లో కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. మరోవైపు తిరుపతి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో వరద ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని చుల్లూరుపేట, వెంకటగిరి, గూడూరు ఈ మూడు నియోజకవర్గాలలో పూర్తిగా తీర ప్రాంతం ఉంది, సముద్ర తీర ప్రాంతం. ఐదు మండలాల్లో అత్యధికంగా వరద ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేశారు. అందుకు తగిన రీతిలోనే సుల్లూరుపేట డివిజన్ పరిధిలోని తడ, కోట మండలాలు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు, వాకాడు మండలాల్లోనూ, సుల్లూరుపేట మండలంలోను ఈ ఐదు మండలాల్లో తీర ప్రాంతం అధికంగా ఉండడంతో ఆ ప్రాంతాలలో ఫ్లష్ ఫ్లడ్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేసి అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేశారు. మరోవైపు తిరుపతి నగరము, అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి, తిరుపతి ఈ నియోజకవర్గాలను కలుపుతూ స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది. స్వర్ణముఖి నది ప్రవహించే తీర ప్రాంతాలన్నింటిలో కూడా అప్రమత్తం చేశారు. 2 సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలతో స్వర్ణముఖి నది ఓవైపు పొంగిపొర్లడం, మరోవైపు తిరుమల గిరుల్లోంచి వచ్చిన వర్షాలతో తిరుపతి నగరము లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురైన నేపథ్యంలో వాటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని స్వర్ణముఖి నది తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. స్వర్ణముఖి నది ప్రవహించే ప్రాంతాలున్న చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తనపల్లి, అదేవిధంగా తిరుచానూరు ప్రాంతాలలో రోడ్డు కల్వర్టులన్నీ తెగిపోయే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాల్లో కూడా అప్రమత్తమయ్యారు అధికారులు. మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని పాపానాయుడుపేట, గుడిమల్లం ప్రాంతాల్లో కూడా స్వర్ణముఖి నది అధికంగా ప్రవహించేందుకు అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతాలలో కూడా ఏర్పేడు మండల పరిధిలోని పాపానాయుడుపేట, గుడిమల్లం ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా తీర ప్రాంతాలైన సుల్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని తడ, సుల్లూరుపేట, కోట మండలాల్లోను, గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు, చిల్లకూరు మండలాల్లో కూడా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలుగా ఇప్పటికే 87 కుటుంబాలను ఎగువ ప్రాంతాలకు తరలించి పునరావాస ప్రాంతాలకు తరలించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి, మరోవైపు జిల్లా వ్యాప్తంగా ముంపు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా 152 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తిరుపతి నగరంలోనే దాదాపు 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సుబ్బారెడ్డి నగరు గొల్లవానిగుంట పూలవానిగుంట కేశవాయనిగుంట ప్రాంతాల్లో ఉన్న వారు ముప్పిన కొరైతే ఆయా ప్రాంతాల ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీరుగా మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా ముందు జాగ్రత్తల్లో భాగంగా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్డిఆర్ఎఫ్ బృందాలను అదే విధంగా తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో కూడా ఒక ఎస్డిఆర్ఎఫ్ బెటాలియన్ రెండు బెటాలియన్లను జాగృతగా రెండు బెటాలియన్లు ముందస్తు జాగృతగా ఆయా ప్రాంతాలలో మోహరించి పునరావాస సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు తీర ప్రాంతాలైన సుల్లూరుపేట వెంకటగిరి గూడూరు నియోజకవర్గాలలోని తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరిని అప్రమత్తం చేశారు దాదాపు 1052 బోట్లు ఉన్నాయి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళేవారు వారందరిని గడిచిన రెండు రోజులుగా అబ్జర్వ్ గమనిస్తూ వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఎవరెవరు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన వారు బయటకు వచ్చారు లేరు అన్న అంశాన్ని కూడా సమాచారాన్ని సేకరించి దాదాపుగా మత్స్యకారుల కుటుంబాలందరినీ గట్టుకు తీసుకొచ్చి సముద్ర ఒడ్డుకు తీసుకొచ్చి తిరిగి చేపల వేటకు వెళ్ళకోకుండా ఉండేలా స్థానికంగా ఉండే అధికారులను అప్రమత్తం చేసి చర్యలు చేపట్టారు అదేవిధంగా సుల్లూరుపేట గూడూరు శ్రీకాళహస్తి తిరుపతి ఈ నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సమస్యలు లేకోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు మరోవైపు తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ అంటే అటువైపు మనకు సత్యవేడ నియోజకవర్గ పరిధిలో కేవీవీపురం మండలం వస్తుంది కేవీపురం మండలంలోని కాలంగి జలాశయం పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుండడంతో ఈరోజు కాలంగి జలాశయం గేట్లు ఎత్తి నీటిని వదిలేందుకు అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి కేవీపురం శ్రీకాళహస్తి తడ అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట వైపు వెళ్ళే మార్గం కాలంగి నుంచి జలాశయం నుంచి వచ్చే నీటితో బ్లాక్ అయ్యేందుకు అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కూడా అప్రమత్తమై తగిన చర్యలు చేపడుతున్నారు అటు స్వర్ణముఖి నది ఇటు కాలంగి రిజర్వాయరు మరోవైపు తిరుపతి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న తీర ప్రాంతాలు ఈ ప్రాంతాలలో అధిక వర్షపాతంతో ప్రజలు ఇబ్బందులు పడేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగిన రీతిలో అంచనాలు వేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాటు చేసింది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి నుంచి